ప్రజలకు నిత్యావసరాలతో పాటు నిత్యం వాడుకునే కూరగాయలు పండ్లు దగ్గర నుంచి అన్నీ కూడా అతి తక్కువ ధరలకే లభించాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రధానంగా గ్రామాల్లో రైతులు పండించే పంటలు నేరుగా ప్రజలకు గనక అందగలిగితే మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ అనేది లేకుండా ప్రజలకు అందించగలిగితే రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతు దక్కుతుంది అదే టైంలో వినియోగదారుడు కూడా తక్కువ ధరకే ఆ పంటలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇదే అంశం మీద దృష్టి సారించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా జనతా బజార్లు ఏర్పాటు చేయాలి జనతా బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం జరుగుతోంది అదే నేపథ్యంలో వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరుతుంది అనేది ఈ జనతాపదారుల ద్వారా గిట్టుబాటు ధర లభించడంతో పాటు ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది ప్రజలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించే ఏర్పాట్లు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా గిడ్డంగులు అలాగే కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం గురించి ఒక చర్చ అయితే జరిగింది నిన్న సీఎం క్యాంప్ ఆఫీసులో ఈ నేపథ్యంలో మామిడి అలాగే అరటి టమాటా బత్తాయి మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు సంబంధించి ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించడం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనేది అంటే అణగారిన వర్గాలకు లేదంటే భూమి లేని రైతులకు అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే ఈ ఏసీ గొడవ స్ ఏవైతే ఉంటాయో మండల స్థాయిలో వాటిని పూర్తిగా ఏర్పాటు చేయాలి అనేది అలాగే ఆక్వాలో పంట చేతికి వచ్చే సమయానికి ధరలు తగ్గిపోతున్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికెళ్ళింది దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తాము అని చెప్పి రైతులకు హామీ ఇవ్వడం అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాయి దాంతోపాటు రైతులు ఆర్డర్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ కూడా సరఫరా చేస్తున్నారు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అంటే రైతులకు ఒకవేళ పంట రుణాలు అందకపోతే వెంటనే అందేలా కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటారు రైతు భరోసా కేంద్రాల్లో కనీసం గిట్టుబాటు ధరలు కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు రైతులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాలు ఎటువంటివి తీసుకుంటున్నారని అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జనతా బజార్లు ఏర్పాటు చేయడం ఆహార శుద్ధి పరిశ్రమలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం నిజంగా రైతులకు అత్యంత మేలు చేకూరే నిర్ణయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇంతకు మించిన వేరే నిదర్శనం అవసరం లేదు అంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్